సీఎం జగన్ ఆదేశాల ప్రకారమే పోటీ చేస్తానని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ దళితులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారన్నారు. ఎవరు పార్టీ మారినా అది వారి వ్యక్తిగతమని తెలిపారు. ఎవరికి ఎలా న్యాయం చేయాలో సీఎం జగన్ కు తెలుసన్నారు తానేటి వనిత. సంవత్సరాలుగా జగన్ అన్న మరి మా దళితులకు ఇచ్చిన ప్రాధాన్యత, దళితులకు ఇచ్చిన గౌరవం, అట్లానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే క్యాబినెట్ దగ్గర నుండి క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఇంటిలో కూడా ఈ రోజున సంక్షేమ ఫలాలు అందిస్తూ ఆ కుటుంబంలో ఉన్న పేదరికాన్ని దూరం చేయాలని మంచి సంకల్పంతో జగన్ అన్న పాలన అందించడం జరిగింది. నిజంగా గతంలో గత ప్రభుత్వాలలో మరి ఎప్పుడూ కూడా మా దళితులకి ఇంత గౌరవం కానీ రాజ్యాధికారం కానీ దక్కలేదు. జగన్ అన్న పాలనలోనే మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాధికారం దక్కింది, గౌరవం దక్కింది. నామినేటెడ్ పోస్టులో కానివ్వండి, అలానే క్రింద స్థాయి ఎన్నికలు అన్నింటిలో కూడా మాకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఈ రోజున అందరము కలిసి ఐక్యతగా ఉంటూ ఈ రోజున ఏదైతే అంబేద్కర్ స్మృతివనంలో 125 అడుగుల విగ్రహాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో అందరం కూడా పాల్గొని సంతోషంగా ఒక పండగలా చేసుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అందరం కూడా చర్చించడం జరిగింది. ఈ 4.5 సంవత్సరాలుగా జగన్ అన్న మరి మా దళితులకు ఇచ్చిన ప్రాధాన్యత